ఈకేవైసీ అప్డేట్ అవ్వకపోవడంతో ప్రభుత్వ రేషన్ ఆపివేయడం దారుణమని జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణ ప్రాంతాల్లోనే ఇలా ఉంటే గిరిజన ప్రాంతాల ప్రజలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈకేవైసీతో సంబంధం లేకుండా రేషన్ బియ్యాన్ని అందించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేశారు. అలాగే కొద్ది రోజుల క్రితం మంత్రి పేర్ని నాని సినిమా టికెట్స్ పై అధిక ధరలకు అమ్మడం దారుణమని, ఈ దోపిడీని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపి సినిమా టికెట్స్ సాధారణ ధరలకే అమ్మేట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు ఆయనను అభినందిస్తూ ప్రస్తుతం దసరా సందర్భంలో ఇటు ఆర్టీసీ అటు ప్రైవేట్ సంస్థలు దూర ప్రాంత బస్సులకు టికెట్ ధరలు పెంచేందుకు సిద్దమయ్యాయని, వాటిని కూడా తగ్గించాలని వారు జనసేన నేతలు కోరారు. మరో బారాన్ని సుమారు 500 వరకు అదనపు బారాన్ని వేస్తున్నారు. తక్షణం ఈ విషయంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని మన జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. మా యొక్క డిమాండ్ని అంగీకరించి పాత పద్ధతులు అందరూ కూడా పెన్షన్స్, అలాగే మొన్న హైకోర్టు కూడా నోటీస్ ఇవ్వకుండా పెన్షన్ నిలుపుదల కేంద్రం కూడా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే తక్షణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే అందరికి పెన్షన్స్, అలాగే రేషన్ కూడా ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఉన్నటువంటి అనుసంధానం కాకుండా పాత పద్ధతిలోనే వీరందరూ కూడా పెన్షన్స్, చాలామంది ఇప్పుడు పెన్షన్స్ లేక చాలా బాధపడుతున్నారు. అలాగే ఈ రైస్ కూడా సుమారు 5 కేజీల వరకు కట్ చేసేస్తున్నారు. అంచేత తక్షణం జనసేన పార్టీ తరఫున మా డిమాండ్ ఏంటంటే తక్షణం ఈ ఈకేవైసీ లేకుండా పాత పద్ధతులు ఇవ్వాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనసేన ప్రతి సందర్భంలో ముందుకొస్తుంది. ఈకేవైసీ అప్డేట్ అయినా అవ్వకపోయినా పాత పద్ధతిలో ఎలా ఇచ్చేవారో ఇప్పుడు కూడా, అలాగే ఎవరికి ఎన్ని కేజీలు వస్తాయో అన్ని కేజీలు రైస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే జనసేన తరఫున భారీ ధర్నాకు దిగుతాం. జై జనసేన.